సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. ఈ నెల 24న సీజేఐగా ఎన్వి రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. భారత 48వ ప్రధాన న్యాయమూర్తి పదవిలో 2022 ఆగస్టు 26 వరకు జస్టిస్ ఎన్వి రమణ కొనసాగనున్నారు. ప్రస్తుతం సిబిఐ బాబ్ డే రిటైర్మెంట్తో ఆ స్థానంలో 23వ తేదీన నూతలపాటి వెంకటరమణ బాధ్యతలు చేపట్టబోతున్నారు. తన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా రమణ పేరును మార్చి 24నే సిఫార్సు చేశారు బాబ్ డే. ఆ ఫైల్ కేంద్ర న్యాయశాఖకు వెళ్లి అక్కడి నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. దీనికి ఇప్పుడు జస్టిస్ ఎన్వి రమణ అత్యున్నత పదవిని అధిరోహిస్తుండడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. సుభాన్, ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా తెలుగు వారందరికీ కూడా గర్వకారణమైన ఒక నియామకం ఈరోజు అధికారికంగా వెలువడింది. కేంద్ర న్యాయశాఖ కాసేపు క్రితమే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయశాఖ విడుదల చేసిన లా మినిస్ట్రీ ద్వారా విడుదలైన ఈ నోటిఫికేషన్ లో జస్టిస్ ఎన్వి రమణని భారత తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ ఈ నెల 24వ తారీఖున ఏప్రిల్ 24 2021 నుంచి ఇది అమల్లోకి రాబోతున్నట్టుగా న్యాయశాఖ కాసేపు క్రితమే వెలువరించింది. దీనికి సంబంధించిన ప్రతుల్ని జస్టిస్ ఎన్వి రమణతో పాటుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, సెక్రటరీ జనరల్ ఆఫ్ సుప్రీంకోర్టుకి, ఇతర ఉన్నతాధికారులందరితో పాటుగా ఇది గెజిట్ రూపంలో విడుదల చేయడానికి అవసరమైన అనుమతులు కూడా మంజూరు చేసినట్టుగా ఈ ప్రకటన ద్వారా విడుదల చేసింది. మరి కొద్దిసేపట్లోనే గెజిట్ రూపంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ పేరు ఖరారు చేస్తూ గెజెట్ కూడా విడుదల కాబోతోంది. 1983 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్న జస్టిస్ రమణ రెండవ తెలుగు వారిగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ఒక సుబ్బారావు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినప్పుడు కూడా ఆయన అప్పట్లో మద్రాస్ హైకోర్టు ఆయన మదర్ పేరెంటల్ బార్ ద్వారా అక్కడి నుంచి వచ్చారు. హైదరాబాద్ బార్ ద్వారా వచ్చిన జస్టిస్ ఎన్వి రమణ మొట్టమొదటి తెలుగువాడిగా భావించే అవకాశం ఉంటుంది. ఆయన 1983 నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. 2000 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2014 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తా ఉన్నారు. అనేక అంశాల్లో, ముఖ్యంగా రాజ్యాంగపరమైన విషయాల్లో, వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తులకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిలో కూడా చాలా నిబద్ధత కలిగిన వ్యక్తిగా జస్టిస్ రమణకి ఢిల్లీలో పేరుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, ముఖ్యంగా ఇంటర్నెట్ లాంటి అంశాల్లో, సమాచార హక్కు, వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో జమ్మూ కాశ్మీర్లో సుదీర్ఘకాలం పాటు ఇంటర్నెట్ నిలిపివేతపైన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యని సుప్రీంకోర్టు నిరుపుదల చేస్తూ వెంటనే ఇంటర్నెట్ రీస్టోర్ చేయాలన్న ప్రధానమైన ఆర్డర్స్తో పాటుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న అనేక మంది నేతలపైన క్రిమినల్ కేసులు, ఇతర కేసులు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. వాటిని ఎంతో కాలంగా అపరిష్కృతంగా కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజాప్రతినిధులే ఈ రకంగా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా నిలవరాదు. వారిపైన ఉన్న కేసుల్ని అత్యంత వేగంగా విచారించాల్సింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విచారణ వేగవంతం చేసేందుకు అవసరమైతే ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని చేసిన తీర్పు కూడా అది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా నిలిచింది. ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈ న్యాయ వ్యవస్థ న్యాయాన్ని అందించే విషయంలో ఒక సంచలనమైన మార్పు వచ్చినట్టుగా కూడా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దీనికి సంబంధించిన అనేక నిర్ణయాలు తీసుకున్న జస్టిస్ ఎన్వి రమణ 24 నుంచి ఆయన ఈ బాధ్యతలో ఉండబోతున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 కాలం పాటు ఉండబోతున్నారు. ఇటీవలి దశాబ్దంలో ఇంత సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు చేపట్టబోతున్న వ్యక్తిగా రమణ నిలవబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.